గురువారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆలయంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారీ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అరుడు సత్యనారాయణ, ముఖ్య సలహాదారు సోమవరపు రాజేశ్వరరావు, కోశాధికారి కుడిపాటి సత్యనారాయణ, యామ మురళి, కందుకూరి నాగయ్య మరియు శ్రీకాకుళ శేఖర్ దంపతులు కళ్యాణంలో కూర్చున్నారు। ఈ వేడుకకు భక్తులు, మహిళా భక్తులు కూడా అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ ప్రధాన కార్యదర్శి అరుడు సత్యనారాయణ తెలియజేశారు। वासवी माता श्री उमा महेश्वर स्वामी सहित श्री रामकोटि स्तूप देवालय बीर्मार्के नलगोंडनंदु सुब्रह्मण्य षष्ठी संदर्भंगा श्री वल्ली देवसेन समेत सुब्रह्मण्येश्वर स्वामी कल्याणं अंगरंग वैभवंगा पलु जंटलु कूर्चोनी कार्यक्रमान्नि अत्यंत वैभवंगा निर्वहिंचारु। कार्यक्रमानिकि आलय अध्यक्षुलु बंडारु वेंकटेश्वरुलु गारु, आलय मुख्य सलहादारु సోమవరపు రాజేశ్వరరావు గారు, అలాగే ఆలయ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు మరియు కోశాధికారి గుడిపాటి సత్యనారాయణ గారు, ఆలయ ప్రధాన పూజారి హరికృష్ణ కనకాల హరికృష్ణ గారు హాజరై కార్యక్రమాన్ని ఎంతో అత్యంత వైభవంగా జరిపించారు। ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని దేవస్థానం తరపున ఏర్పాటు చేయడం జరిగింది। జై వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై। సంస్థల నుంచి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి కొత్తగా 12 సంవత్సరాలకొకసారి కుంభాభిషేకం నిర్వహించి ఆ కుంభాభిషేకంలో ప్రత్యేకంగా శివ పార్వతులు గణపతితో పాటు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉండాలి,
ఆయొక్క స్వామివారి కుటుంబం సపరివారంగా ఉండాలని చెప్పేసి మన యొక్క రామకృష్ణ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ జరిగింది గత మాదిరిగానే ప్రతి సంవత్సరం కూడాను ప్రతిష్టాపన అయిన దగ్గర నుంచి స్వామివారికి ప్రత్యేకించి అభిషేకాలు అదే విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశిర మాసమున షష్ఠి పురస్కరించుకొని ఉదయం 8 గంటలకి పంచామృత అభిషేకాలు అదే విధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించి జరిగింది ఇక్కడికి కళ్యాణం గాని పిల్లలు అదే విధంగా సంతానానికి అనేక విధాలుగా ఆరోగ్యపరంగా ఉద్యోగాల సమస్యలు ఇటువంటి ఉన్నాను కాలసర్ప దోష రాహు గణ కేతు గ్రహ దోష నివృత్తియర్థం చేసుకునే మహిళలు అదే విధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి మంగళవారం కూడా ప్రత్యేకించి స్వామివారికి పంచామృత అభిషేకాలు కావిస్తున్నారు సుబ్రహ్మణ్య సత్య పురస్కరించుకొని ఈ రోజు మన దేవాలయంలో ప్రత్యేక కళ్యాణ మహోత్సవం జరిగించాము అనేక మంది భక్తులు నల్గొండ వాస్తవులందరూ కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా వీక్షించి స్వామివారి తీర్థ ప్రసాద స్వీకరించారు ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం ప్రతి ఒక్క మానవాళికి కలగాలని చెప్పేసి జై శ్రీరామ్ సుబ్రహ్మణ్యేశ్వర మహారాజుకి జై.